హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అప్నా వై టూ వీడియోస్ లాగ్స్ అండ్ కుకింగ్ బై రోజా ఈ రోజుటి వీడియో ఏంటంటేనండి మనకి ట్యాన్కి సూపర్ రెమెడీ అయితే చూడబోతున్నాము ఇంకైతే సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుందండి సమ్మర్లో హాలిడేస్ ఇస్తారు కాబట్టి మనం బయట తిరుగుతాము అప్పుడైతే మన స్కిన్ అయితే ట్యాన్ అయిపోతుంది అప్పుడైతే ఇది ట్రై చేయాలి ఏంటి ట్యాన్కి మనకి బాగా యూజ్ అవుతుంది దీనికైతే ఫస్ట్ మనకి మిల్క్ కావాలండి మనము పచ్చి పాలు తీసుకుంటేనే మంచిది ఇదైతే ఫస్ట్ పాలతో మన ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి కొద్దిగా కాటన్ తీసుకొని ఫేస్ మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇంకా నెక్ కూడా మనము పాలతో క్లీన్ చేసుకోవడం వలన ఫేస్ అయితే గ్లోగా వస్తుందండి ఇంకా మీరు మనం కాటన్తో అప్లై చేసుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాం కదా ఒకసారి నేను ఆ కటన్కి క్లీన్ చేసిన తర్వాత ఎంత బ్లాక్గా ఉందో చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత బ్లాక్గా ఉందో కాటన్ అనేది ఇదైతే ఫస్ట్ స్టెప్ అండి క్లెన్జింగ్ అంటారు ఇప్పుడైతే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ వచ్చేసి రండి అంటే మనము హాఫ్ మొక్క టమోటా తీసుకొని జనరల్గా ఫేస్ మొత్తం మసాజ్లా చేసుకోవాలి మనకి ఈ టమోటా యూస్ చేయడం వల్ల స్కిన్ వైట్గా బ్రైట్గా అవుతుంది టమోటోలో ఇంకా మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి టమోటో అయితే మనకి ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇంకా ఈ టమోటో మొక్క పైన మనము షుగర్ యాడ్ చేసుకొని కూడా స్క్రబ్లో మసాజ్ చేసుకోవచ్చు ఇలా నార్మల్గా కూడా మసాజ్ చేయొచ్చు జనరల్గా రెండు మనకి యూజ్ అవుతాయండి ఈ స్క్రబ్బింగ్ అనేది ఫేస్కి ఇంకా నెక్ కూడా చేయాలండి మనము ఫేస్కి నెక్కి చేసుకున్నప్పుడే మన ఫేస్ అనేది చూడడానికి బాగుంటుంది ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా ఉంటే చూడడానికి బాగుండదు కదా అందుకనే మనము ఫేస్కి నెక్కి రెండిటికి అప్లై చేసుకోవాలి మనకి అప్పుడు ట్యాన్ అనేది రిమూ రిమూవ్ అవుతుంది దీని తర్వాత అయితే మనము ఫేస్ వాష్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి ఫస్ట్ మనకి ఫేస్ ప్యాక్కి పసుపు తీసుకోవాలండి పసుపు అంటే మనము వంటకి యూజ్ చేసే పసుపు అయితే యూజ్ చేయకూడదు కస్తూరి పసుపు ఉంటుంది కదా అదైతే మనకి బాగా యూజ్ అవుతుంది తర్వాత అయితే మనము టూ స్పూన్స్ పెరుగు తీసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ మనము పసుపు అనేది తీసుకోవాలి దాని తర్వాత టూ స్పూన్స్ అయితే మనకి పెరుగు సరిపోతుందండి దీన్ని అయితే ఇప్పుడు మనము బాగా మిక్స్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ తర్వాత ఫేస్ చూడండి ఎంత గ్లోగా ఉందో ఇప్పుడైతే మనము ఈ పెరుగు పసుపుని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలండి ఈ ఫేస్ ప్యాక్ అయితే మనము పెరుగు ఇంకా పసుపు యాడ్ చేసాం కదండి అది కూడా మనము కస్తూరి పసుపు యూజ్ చేసాము ఇందులో పసుపు అంటే యాంటీబయాటిక్ కదండి మనకి స్కిన్ పైన ఉన్న ర్యాషెస్ పింపుల్స్ అన్నీ తగ్గుతాయి ఇంకా స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుందండి ఫేస్ పైన ఉన్న హెయిర్ కూడా మనము అప్లై చేసుకోవడం వలన ఆల్మోస్ట్ తగ్గుతుంది ఇంకా పెరుగు వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇంకా గ్లోగా ఉండడానికైతే మనకి పెరుగు అయితే యూజ్ అవుతుంది ఇంకా ఫేస్కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనమైతే జనరల్గా మసాజ్ చేసుకోవాలండి ఎక్కువ స్ట్రెస్ అనేది పెట్టకూడదు ఇంకా ఈ విధంగా చేయడం వలన మనకి స్కిన్ టైట్ అవుతుంది ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుందండి ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత మనమైతే ఆ ఫేస్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాగా డ్రై అయిపోయేంత వరకు వదిలేసేయాలండి ఈ విధంగా డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మనమైతే ఇంకా ఫేస్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది థర్డ్ స్టెప్ తర్వాత ఫేస్ చూడండి ఎంత గ్లోగా ఉందో ఆల్మోస్ట్ ట్యాన్ అనేది మనకి రిమూవ్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఉందండి అదేంటంటే మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్కి మనం ఏం యూస్ చేస్తున్నామంటే రోజ్ వాటర్ యూస్ చేస్తున్నామండి అంటే రోజు వాటర్ తీసుకొని మళ్ళీ కొద్దిగా మనము కాటన్ అనేది తీసుకొని అందులో డిప్ చేసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలండి అంతే దీనికైతే మసాజ్ ఏమీ లేదు ఇంకా మనము ఒక బౌల్లోకి రోజు వాటర్ తీసుకొని కాటన్ కాటన్ డిప్ చేసుకొని కూడా ఈ విధంగా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చండి ఈ విధంగా అయినా చేసుకోవచ్చు ఇదైతే ఫైనల్ స్టెప్పు రోజు వాటర్ వల్ల మనకైతే స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుందండి ఇంకా రోజు వాటర్ ఫేస్కి అప్లై చేసుకోవడం వలన గ్లోయింగ్గా కూడా ఉంటుంది చాలామంది పడుకునేటప్పుడు రోజు వాటర్ అప్లై చేసి పడుకుంటారండి మనకి రోజు వాటర్ చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్